మీకు తెలుసా, మీరేంటో దేవునికి మీరు తల్లి గర్భంలో రూపించబడక ముందే తెలుసు. అలాగే మనల్ని తల్లి గర్భంలో రూపించేటప్పుడే దేవునికి మన జీవితంపై ఓ చిత్తం ఉంటుంది. అయితే ఆయన చిత్తాన్ని మనం ఇష్టపడి చేయాలి, కానీ ఆయన మనల్ని బలవంతం చేయడు. ఒకవేళ దేవుని చిత్తాన్ని మనం ఇష్టపూర్వకంగా నెరవేరిస్తే మన జీవితం ఎందరికో ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇలానే ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవుని చిత్తానికి అర్పించుకుని ఎందరికో ఆశీర్వాదకరంగా మారాడు. అతనే డేవిడ్ లివింగ్స్టన్. డేవిడ్ లివింగ్స్టన్ గారు 1813 మార్చి 19 స్కాట్లాండ్లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నీల్ లివింగ్స్టన్, ఆగ్నెస్ లివింగ్స్టన్. ఈయన వీరికి గల 7 సంతానంలో 2 వ్యక్తి. డేవిడ్ లివింగ్స్టన్ గారి తండ్రి నీల్ లివింగ్స్టన్ గారు చాలా భక్తిపరుడు. ఈయన ఒక సండే స్కూల్ టీచర్, అలాగే ఇంటింటికి వెళ్ళి దేవుని కరపత్రాలు పంచుతూ ఉండేవాడు. ఇతను చిన్ననాటి నుండి డేవిడ్ లివింగ్స్టన్ గారికి ఎందరో మిషనరీ జీవితాల గురించి చెప్పాడు. డేవిడ్ లివింగ్స్టన్ గారు తన తండ్రి చెప్పిన మిషనరీల గురించి విన్న ప్రతిసారి, నేను కూడా వారిలాగానే మిషనరీగా మారతా అని చెప్తే అతని తండ్రి ఎంతో సంతోషించేవాడు. చిన్ననాటి నుండి డేవిడ్ లివింగ్స్టన్ గారు చాలా పేదరికంలో పెరిగారు. ఈయన తల్లిదండ్రులు మిల్లులో పనిచేసేవారు. అలాగే డేవిడ్ లివింగ్స్టన్ గారికి 10 సంవత్సరాల వయసు రాగానే ఆయన కూడా కుటుంబానికి సహాయం చేయడానికి నూలు మిల్లులో పనికి చేరాడు. అక్కడ 12 గంటలు పనిచేసేవాడు. ఇలా 12 గంటల సేపు మిల్లులో పనిచేస్తూనే ఈయన తన విద్యాభ్యాసం కూడా చేసేవారు. డేవిడ్ లివింగ్స్టన్ గారికి సైన్స్ అంటే చాలా ఇష్టం. చుట్టూ ఉన్న విషయాలను చాలా నిశితంగా పరిశీలించేవాడు. అలాగే చాలా త్వరగా ఏ విషయాన్నైనా నేర్చుకునేవారు. అయితే డేవిడ్ లివింగ్స్టన్ గారి తండ్రికి సైన్స్ అంటే నచ్చదు. చాలామంది నాస్తికులు దేవుడు లేడని, ప్రతిదీ సైన్స్ మూలానే జరుగుతుందని చెప్పడం వలన ఆయనకు సైన్స్పై ఈ అభిప్రాయం వచ్చింది. అయితే డేవిడ్ లివింగ్స్టన్ గారు మాత్రం దేవుడు చేసే ప్రతి పనికి ఒక విధానం ఉంటుందని, అదే సైన్స్ అని నమ్మేవాడు. అలాగే ఆయన డాక్టర్ కావాలని కోరుకున్నాడు. ఇలా డేవిడ్ లివింగ్స్టన్ గారు వయసులో ఎదుగుతూ ఓ పక్క మిల్లులో పని, ఇంకో పక్క విద్యాభ్యాసం చేస్తూ తాను కోరుకున్నట్లు డాక్టర్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత చైనాకు మిషనరీగా వెళ్లాలని అనుకున్నారు. కానీ తాను మెడికల్ క్యాంపులకు వెళ్లే సమయంలో రాబర్ట్ మఫట్ అనే ఆఫ్రికన్ మిషనరీతో ఇతనికి పరిచయం అయ్యింది. ఆయన ద్వారా ఆఫ్రికాలో ఎందరో ప్రజలు ఇంకా సువార్తను వినలేదని తెలుసుకుని డేవిడ్ లివింగ్స్టన్ గారు 1840 డిసెంబర్ 8 ఒక ఓడలో ఆఫ్రికాకు ప్రయాణమయ్యారు. ఓడ ఆఫ్రికా చేరేలోపే డేవిడ్ లివింగ్స్టన్ గారు ఓడ కెప్టెన్తో మంచి స్నేహం పెంచుకుని అతని ద్వారా నావిగేషన్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఇది ఆ తర్వాత ఆఫ్రికా మ్యాప్ తయారు చేయడానికి ఉపయోగపడింది. ఆఫ్రికాలో మూప్సాటా అనే ప్రాంతంలో స్థావరం ఏర్పరచుకుని చుట్టుపక్కల గ్రామాలకు తిరుగుతూ డేవిడ్ లివింగ్స్టన్ గారు స్వాత బోధించేవారు. మూప్సాటా గ్రామం వారు గొర్రెలను మేపేవారు. అయితే వీటిపై తరచూ సింహాలు దాడి చేసేవి. ఒకసారి మూప్సాటా గ్రామంలో గొర్రెలు కాసేవారితో పాటు డేవిడ్ లివింగ్స్టన్ గారు కూడా వెళ్లారు. అక్కడ ఒక సింహం ఉండటం గమనించి డేవిడ్ లివింగ్స్టన్ గారు దానిని షూట్ చేశారు. అయితే అది మాత్రం వచ్చి అమాంతం ఈయన ఎడం భుజాన్ని కరిచింది. ఆ భుజం ఎముక విరిగి మాంసం ముద్ద బయటకు వచ్చింది. డేవిడ్ గారి పక్కనే ఉన్న ఆ గ్రామవాసి ఆ సింహాన్ని పొడిచి డేవిడ్ గారిని విడిపించాడు. అయితే ఈ గాయం కారణంగా డేవిడ్ గారు తర్వాత తన జీవితకాలం అంతా ఆ చేతిని తన భుజం కంటే ఎక్కువగా లేపలేక దానితో ఏ పని చేయలేక చాలా బాధపడ్డారు. ఆ తర్వాత 1845 జనవరి 9 డేవిడ్ లివింగ్స్టన్ గారు రాబర్ట్ మఫట్ గారి కుమార్తె మేరీ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు పుట్టాక వారు ఆఫ్రికా వాతావరణానికి ఇమ్మడలేకపోవడంతో డేవిడ్ గారు మేరీ గారిని ఇంగ్లాండ్ పంపించేశారు. త్వరలోనే వచ్చి ఆమెను కలుసుకుంటా అని చెప్పి ఆఫ్రికాలో తన సేవ కొనసాగించారు. అయితే ఈ సమయంలో ఆఫ్రికాలో వేడి కారణంగా ఆయన చర్మం నల్లగా మారిపోయింది. అలాగే ఒక చెట్టు కొమ్మ విరిగి ఆయన ఎడమ కంటిని చీల్చుకుని పోయింది. దీనివలన కంటి నుండి నీరు కారి ఆయన ఎడమకను పనిచేయడం మానేసింది. అలాగే ఒకసారి బురదలో కాలు చిక్కుకొని ఏదో గుచ్చుకొని జీవితాంతం కాలు తిమ్మిరిపట్టి స్పర్శజ్ఞానం కోల్పోయింది. ఇలా 5 సంవత్సరాల తర్వాత
ఇంటికి తిరిగి వెళ్లిన డేవిడ్ గారిని ఆయన భార్య గుర్తుపట్టలేకపోయింది. ఆయన నల్లగా ఎడమ కన్ను, ఎడమ చెయ్యి, ఎడమ కాలు పనిచేయని వ్యక్తిగా ఆమెకు దర్శనం ఇచ్చారు. ఇలా అలు పెరగక దేవుని సేవలో కొనసాగుతున్న డేవిడ్ లివింగ్స్టన్ గారికి సహాయంగా ఉందాం అని పిల్లలు పెద్దగా అయ్యారు కాబట్టి ఈసారి మేరీ గారు కూడా ఆయనతో ఆఫ్రికాకు ప్రయాణం అయ్యారు. అయితే ఆఫ్రికా రాగానే ఆ ప్రాంతంలో ఉన్న మలేరియా వ్యాధి సోకి మేరీ గారు 1862 ఏప్రిల్ 27న ప్రభువులో నిద్రించారు. తాను ఎంతగానో ప్రేమించే భార్యను పోగొట్టుకున్న డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆమె కొరకు గుండెలు పగిలేలా రోదించారు. ఆ తర్వాత, నా దేవా, నాకున్నదంతా నీదే, నా జీవితం మొత్తం నీకే అర్పితం, నీవు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తా, నీవు ఇచ్చిన రక్షణకు నేను ఏమీ ఇవ్వలేను, ఇదిగో నా జీవితం అని ప్రార్థించారు. ఇలా ఆఫ్రికాలో 1000 గ్రామాలకు సువార్త చేయాలి అన్నది డేవిడ్ లివింగ్స్టన్ గారి కోరిక. తన చుట్టూ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఈయన వెనుకు తిరగలేదు. కేవలం సువార్త చేయడం మాత్రమే గాక ఆఫ్రికా చిత్రపటాన్ని గీసి మరుగున పడిన ఆఫ్రికా ఖండాన్ని వెలుగులోనికి తీసుకువచ్చారు. తన తర్వాత ఎందరో మిషనరీలు తిరిగి రావడానికి వారికి మ్యాప్ను సిద్ధం చేశారు. ఇలా సువార్త చేసుకుంటూ తన జీవితానికి చివరి దశలో తన పూర్తి శక్తిని కోల్పోయిన డేవిడ్ లివింగ్స్టన్ గారు ఓ కర్రకు వేలాడబడి 2 వ్యక్తులచే మోయబడుతూ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేవారు. చివరి దశలో 6 సంవత్సరాలు ఈయన లోకానికి కనుమరుగైపోయారు. అయితే ఒకనొక సమయంలో డేవిడ్ లివింగ్స్టన్ గారికి కావలసిన ఒక మెడిసిన్ దొరకక ఆయన దానికోసం దేవుని సన్నిధిలో ప్రార్థించగా ఒక తెల్లని వ్యక్తి ఈయన కలిసేందుకు వచ్చాడు. 6 సంవత్సరాలు ప్రపంచానికి కనుమరుగైపోయిన డేవిడ్ గారిని కనుగొనేందుకు ఈయన వచ్చాడు. వస్తూ తనతో పాటు డేవిడ్ గారికి కావలసిన మందును తెచ్చాడు. కానీ ఇతను గొప్ప నాస్తికుడు. తన గురించి తాను, నా పేరు హెన్రీ స్టాన్లీ, నేను ఒక రిపోర్టర్ను, మీరు దేవుని సువార్త చేస్తారని విన్నా, కానీ నేను మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద నాస్తికుడును అని పరిచయం చేసుకున్నాడు. అయితే 4 నెలలు డేవిడ్ లివింగ్స్టన్ గారితో గడిపిన ఈయన ఒకరోజు, యేసుక్రీస్తు ప్రేమ నన్ను బంధించింది అంటూ ఆఫ్రికాలో మోకరించి దేవుని రక్షణను అంగీకరించాడు. ఇలా దేవుని సేవలో అలుపెరగక పోరాడిన డేవిడ్ లివింగ్స్టన్ గారు 1873 మే 1న జాంబియా అనే ప్రాంతంలో ఉండగా తన గుడిసెలో కదల్లేని స్థితిలో కొందరి సహాయం అడిగి మోకరించారు. ఇలా మోకరించి ప్రార్థిస్తూనే తన పని పూర్తి చేసుకుని తన కొరకు సిద్ధపరిచిన కిరీటం పొందడానికి పరలోకం చేరిపోయారు. ఆఫ్రికా ప్రజలు ఆయన గుండెను ఆఫ్రికాలోనే పాతిపెట్టుకున్నారు. ఎందుకంటే అది ఎప్పుడూ వారి కోసమే పరితపించింది. ఆయన దేహం ఇంగ్లాండ్లో పాతిపెట్టారు. ఇలా డేవిడ్ లివింగ్స్టన్ గారు దేవుని చిత్తానికి లోబడి తన జీవితాన్ని దేవునికి అర్పించి చీకటి కన్నం అని పిలువబడే ఆఫ్రికాను దేవుని వెలుగుతో నింపారు. అలాగే ఎందరికో ఆశీర్వాదకరంగా మారారు. మనల్ని కూడా దేవుడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పాడు. అందుకే మనం కూడా ఆయన వెలుగును ప్రకాశింపచేయాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు నామానికి మహిమ తేవాలి. ఇందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. హల్లెలూయా.